హైదరాబాద్ పాత బస్తీకి చెందిన ఓ మైనర్ బాలికను 70 ఏళ్ల వృద్ధ షేక్ ఇచ్చి పెళ్లి చేసిన ఘటనపై పోలీసులు చర్యలు మొదలుపెట్టారు. ఈ వ్యవహారంలో అహ్మద్ హాజీ అనే ఇద్దరు బ్రోకర్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ విచారణలో పలు విషయాలు వెలుగుచూశాయి. బాలికను షేక్ కట్టబెట్టడంలో ఆమె తండ్రి కీలక పాత్రని పోషించినట్లుగా పోలీసులు గుర్తించారు. బాలిక వయస్సును 21 ఏళ్లుగా తప్పుడు అఫిడవిట్ సమర్పించి కన్న తండ్రి వృద్ధ షేక్ 5 లక్షలకు అమ్మినట్లుగా చెబుతున్నారు పోలీసులు. కోటీశ్వరుణ్ణంటూ పాత బస్తీ బాలికలను వివాహం చేసుకుంటున్న షేక్లు నిజానికి ఆదేశంలో బిచ్చగాళ్లని చెబుతున్నారు పోలీసులు. పాత బస్తీ బాలిక కేసు దర్యాప్తులో ఉమన్ షేక్ ఆమెను మసీదుల ముందు అడుక్కోవాలని ఒత్తిడి తెచ్చాడని చెబుతున్నారు. ఈ కేసుపై డీసీపీ సత్యనారాయణతో మా ప్రతినిధి కమల్ ఫేస్ టు ఫేస్. పాత బస్తీలో 15 ఏళ్ల బాలికను ఉమన్ షేక్ పెళ్లి చేసుకున్న ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తుంది. పాత బస్తీలో జరిగినటువంటి ఘటనలపై పోలీసులు దర్యాప్తులో అనేక కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇంతకీ ఉమన్ తీసుకెళ్లినటువంటి ఆ షేక్ ఆ బాలిక చేత ఏం చేస్తున్నాడు, పోలీసుల దర్యాప్తులో ఏం తెలుతుంది, అసలు ఉమన్ షేక్ ఆ బాలికను కట్టబెట్టింది ఎవరు, ఇవన్నీ కూడా మనతో మాట్లాడడానికి ప్రస్తుతం సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, చెప్పండి ఏం జరిగింది, అసలు ఉమన్ షేక్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నటువంటి విషయంలో కొన్ని రికార్డులు కూడా సృష్టించినట్లుగా కూడా మీ ఆధారాలు చెప్తున్నాయి, అసలు అంటే అతను ఏం చెప్పాడు, ఇటు ఎవరెవరు ఇందులో పాత్రధారులుగా ఉన్నారు? యాక్చువల్గా హైదరాబాద్ పాత బస్తీలో ఈ షేక్ మ్యారేజీలకు సంబంధించిన విషయంపై చాలా కఠినంగా 2-3 సంవత్సరాల నుంచి వ్యవహరిస్తున్నాం పోలీసులు. చాలామంది ఇక్కడ మ్యారేజీలు చేసుకోవాలనే ప్రయత్నం కూడా చేయడానికి భయపడుతున్నారు. అయితే ఎవరైతే పాత బస్తీలో గత 20-30 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయిన వాళ్ళు, వాళ్ళు వాళ్ళ చుట్టాల ద్వారా బ్రోకర్స్ ద్వారా కొంతమందిని కాంటాక్ట్ చేసి ఎవరైతే పేదరికం నిరక్షరాస్యత ఉందో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. నిన్న విషయంలో ఎవరైతే 16 ఇయర్స్ గర్ల్ ఉందో దాన్ని ఉమన్ మస్కత్కి సంబంధించిన ఒక షేక్ 75 ఏళ్ల పైనే ఉండదు వయసు, ఈ అమ్మాయికి 16 ఏళ్ళు, తల్లి దగ్గరికి వెళ్తే ముందు ఒక గౌషియా బేగం అని ఉమన్ దేశస్థురాలు ఆవిడ అక్కడే ఉంది, ఆవిడ ద్వారా వచ్చింది, తల్లి రిజెక్ట్ చేసింది. తర్వాత ఆ యొక్క షేక్ మే అంటే రంజాన్కు ముందు మే 12 ఇక్కడికి వచ్చాడు, పహాడి షరీఫ్ జల్పల్లిలో ఉన్నాడు గెస్ట్ హౌస్, అనాస్ గెస్ట్ హౌస్లో. ఆ తర్వాత 16 మ్యారేజ్ అయింది, 22 తారీఖున వెళ్ళిపోయాడు. తర్వాత రంజాన్ తర్వాత ఈ అమ్మాయికి కూడా వీసా తయారు చేసి పంపించేశారు. ఈరోజు మనం దానికి సంబంధించిన ఇద్దరు బ్రోకర్ని అదుపులో తీసుకున్నాం, అహ్మద్ అండ్ హాజీ అన్న వాళ్ళని. సో గౌషి అన్న ఆవిడ అక్కడే ఉంది, వాళ్ళ సొంత మేనత్త కమ్ బ్రోకర్. సో అక్కడ తెలిసిన విషయాలు ఏంటంటే ఎవరైతే తండ్రి ఉన్నాడో ఈ అమ్మాయి విక్టిమ్ తండ్రి, అతని పాత్ర ఖచ్చితంగా ఉంది దీంట్లో. తల్లిదండ్రులు తెలియకుండా అమ్మాయిని మోసం చేశారనేది వాస్తవం కాదు, తండ్రికి పూర్తిగా తెలుసు. తండ్రే 21 ఇయర్స్ నా కూతురు ఏజ్ అని ఒక ఫాల్స్ అఫిడవిట్ తయారు చేసి అక్కడ జల్పల్లిలో ఉన్న ఒక కాజీ ఇమాం పేషీ కాజీకి సమర్పించాడు. సో తండ్రి కూడా అదుపులో తీసుకున్నాం. కాజీ కూడా ఆల్మోస్ట్ ఆల్ అతను కొంత బైపాస్ సర్జరీ చేసుకున్నాడు, అతను కూడా మా కస్టడీలో ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయిని ఈ 4-5 రోజుల లోపలనే ఆ విక్టిమ్ని ఇక్కడ తీసుకురావడం టాప్ ప్రయారిటీ. ఇప్పుడున్న దర్యాప్తు ప్రకారం తండ్రి యొక్క పాత్ర కూడా ఉంది కాబట్టి తండ్రిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు. సార్, ఒకటి చెప్పండి, మీ దర్యాప్తులో అనేక కొత్త విషయాలు వెలుగు చూశాయి, అంటే ఇటు ఈ షేక్ విషయంలో కానీ గతంలో అరబ్ షేకులు కొంతమంది పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి సందర్భంలో కూడా ఏం జరుగుతుంది, షేకులంతా కూడా ఇక్కడికి వచ్చి దర్జాగా ఉంటున్నారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళని అక్కడ ఏం చేస్తున్నారు? అసలు చాలా రిలవెంట్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. పాత బస్తీలో చాలామందికి హైదరాబాద్లో దూరపు కొండలో నునుపు అన్నట్లు, గల్ఫ్ అనగానే వాళ్ళు ఏదో పెట్రోల్ విపరీతమైన లావిష్ లగ్జరియస్ లైఫ్, కోట్లాని కోట్లు రియాల్స్ డాలర్స్ ఉంటాయని అనుకుంటున్నారు. కొంతమందికి ఉంటే ఉండొచ్చు, బట్ ఎవరైతే షేక్ మ్యారేజీలు 30, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైతే వస్తున్నారో దాంట్లో 90% ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళకన్నా పవర్టీ లైన్ కింద ఉన్నట్టు చెప్పొచ్చు. ఇప్పటివరకు మేము 7 కేసులు 8 కేసులు డీల్ చేసిన కేసుల్లో ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడా పేదవాళ్ళే. హృదయ విదారకమైన సంఘటనలు ఏంటంటే, ఒక ఇద్దరు బెగ్గర్స్ అక్కడ దర్గాల్లో ఉమన్ మస్కత్ ఎంఎన్ దేశాల్లో దర్గాలు అడుక్కుంటారన్నమాట, బెగ్గింగ్ అంటే ఫకీర్లు అంటారు వాళ్ళు.
సో ఇక్కడికి ఈ లేడీని కొత్తపల్లి కూతురిని అక్కడ తీసుకెళ్ళి మేము దర్గాల దగ్గర అడుక్కుంటా, నువ్వు కూడా అడుక్కొని నేను లైన్లో కూర్చోబెట్టారంట. ఒకసారి అమ్మాయి షాక్కు గురైంది, మేము పేదవాళ్ళమే కానీ ఫకీర్లు కాదు, మేము అడుక్కోము, నేను సచ్చన్న పోతాను కానీ నేను అడుక్కోను అని చెప్తే అమ్మాయిని టార్చర్ పెట్టి వారం రోజులు భోజనం పెట్టుకోకుండా బంధించేసి మా ఫ్యామిలీ మొత్తం పెడిగ్రీ అంతా బెగ్గర్సే మేము. సో ఈ విధంగా ఫకీర్ షేకులు, బెగ్గర్ షేకులు కూడా ఇక్కడికి వచ్చి ఒక లక్ష, లక్షన్నర రూపాయలు, 2 లక్షలు అక్కడ కమాయించింది. అవి తెచ్చుకుని ఇక్కడ బ్రోకర్లకి వాళ్ళకి ఇచ్చేసి చాలా బిల్డప్ ఇచ్చి మేమేదో షేక్స్, అరబ్ షేక్స్. అరబ్ షేక్స్ అంటే అందరూ అరబ్ షేక్లు అంటే పెద్ద గొప్పవాళ్ళు అని కాదు, పాత బస్తీలో 90% వాళ్ళకన్నా అబోవ్గా మంచిగా ఉన్నారు, చాలా మంచిగా ఉద్యోగాలు చేస్తున్నారు, చాలా మంచి ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ. ఈవెన్ రిచ్ ఫ్యామిలీస్ కూడా చాలామంది, ఆ నిజాం సంబంధించిన వారసులు చాలామంది ఉన్నారు. ఏదైతే అరబ్ ఏరియాలో చాలా ఉన్నవాళ్ళు, ఆ వాళ్ళని చేసుకున్నా, వారు చచ్చిపోయినా కూడా అరబ్ షేకు వాళ్ళ ఆస్తి ద్వారా మన ఫ్యామిలీ అందరూ బాగుపడతారనే ఏదైతే ప్రొవోకింగ్ చేసి వాళ్ళని టెంప్టేషన్ చేసి చేస్తున్నారో అదంతా కంప్లీట్ డిసిప్టిబుల్ మేనర్. సో వాళ్ళని ఎవరిని నమ్మకూడదు. దీన్ని ఎవరైతే అతను అడుక్కున్న అతను మిగతా వాళ్ళంతా డేటా తీస్తున్నాం, ఇదంతా అవేర్నెస్ క్యాంప్ పెట్టడం ద్వారా వీళ్ళకి మార్చగలం. అదర్వైజ్ ఎవరైతే అక్కడికి వెళ్ళి ఉన్నవాళ్ళు బ్రోకర్ల కింద అవతారం ఎత్తి అక్కడున్న ఆర్థిక దీనస్థితిని దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని దాన్ని అడ్డుగా పెట్టుకుని ఇక్కడ మిగతా వాళ్ళని కూడా వాళ్ళకి ఎర్ర చేసి దాంట్లో డబ్బులు సంపాదించాలని ప్లాన్ చేస్తున్నారు. మీరు గతంలోనే కొంతమంది బ్రోకర్లను గుర్తించారు, ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళు ఏ విధంగా ఉన్నారు? వాళ్ళు మళ్ళీ ఇటువంటి పెళ్లిళ్ళు, కాంట్రాక్ట్ పెళ్లిళ్ళు, షేక్ల పెళ్లిళ్ళు చేస్తున్నారు వాళ్ళు? ఇప్పటి వరకు ఒక 60 మంది దాకా మేము బ్రోకర్లను గుర్తించాం, లేడీస్ మగవాళ్ళని. వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ ఫింగర్ ప్రింట్స్, వాళ్ళ యొక్క డీటెయిల్స్ తీసుకుని కొంతమంది మీద షీట్లు కూడా ఓపెన్ చేసాం. ఆ 60 మంది ఎవరు కూడా తప్పు చేయట్లేదు. అయితే కొత్త కొత్తగా ఎక్కడైతే వాళ్ళు సెటిల్ అయిన వాళ్ళు, అక్కడ సెటిల్ అయిన మెయిన్ ఇక్కడ 3 అంచెల సిస్టమ్ అండి. ఇక్కడ ఇక్కడ ఉన్న లోకల్ బ్రోకర్స్ ముంబైలో కొంతమంది ఉంటారు, అట్లాగే ఆ గల్ఫ్ కంట్రీస్లో ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు, వాళ్ళు బ్రోకర్లాగా వాళ్ళ లైవ్లీహుడ్గా ఆ విధమైన టెండెన్సీకి అలవాటు పడిపోయి వాళ్ళే మెయిన్ కల్ప్రిట్స్. సో వాళ్ళ మీద కూడా గట్టి చర్యలు తీసుకుంటానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళని అక్కడ కంట్రోల్ చేస్తే కానీ ఇక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇటువంటి దురాగతాలు చేయరనేది మా భావన. ఇది మొత్తానికి డీసీపీ గారు చెప్తున్న దాని ప్రకారం ఇప్పటి వరకు 60 మంది బ్రోకర్లను గుర్తించాము, వాళ్ళందరిపై కూడా పీడీ యాక్టులు కూడా నమోదు చేశాము. వాళ్ళంతా కూడా సర్వైలెన్స్లో ఉన్నారు, కానీ కొత్త కొత్త వాళ్ళంతా కూడా పుట్టుకొస్తున్నారు, వాళ్ళని కూడా కఠినంగా శిక్షిస్తామని చెప్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్నటువంటి బాలిక విషయంలో తండ్రి పాత్ర చాలా స్పష్టంగా ఉంది. తండ్రికి సంబంధించినటువంటి ఆధారాలను గుర్తించాము, తండ్రే బాలిక వయస్సును ఎక్కువగా చూపించి ఉమన్ షేక్కు పెళ్లి చేశాడన్నది కూడా ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో తెలియదు. ఇక ఉమన్ నుంచి బాలికను రక్షిస్తే ఇంకా మరిన్ని ఆధారాలు లభించే అవకాశం ఉంది, ఎవరెవరి పాత్ర ఉందన్నది కూడా పోలీసుల దర్యాప్తులో తెలియదు. మరోవైపు ఉమన్ షేక్ అక్కడ బిచ్చగాడి అవతారం ఎత్తాడన్నది పోలీసులు తెలుసుకొని సౌత్ జోన్లో అవేర్నెస్ క్యాంపు పెట్టేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఎవరు కూడా అరబ్ షేక్ల పేరుతో వస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ధనవంతులు కాదు, వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత బిచ్చగాళ్ళ అవతారం ఎత్తుతున్నారు అన్నది కూడా పాత బస్సులో ఒక క్యాంపెయిన్ పెట్టే ప్రయత్నం కూడా పోలీసులు చేస్తున్నారు. కెమెరా పర్సన్ యాదయ్తో కమల్ ఎన్టీవీ హైదరాబాద్.